हाथ में पैसा मोती में सीसा पूरी तो सालसा राती रंता जलसा లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాల. ఏంటి రష్మి ఇంత హ్యాపీగా ఉన్నావు? నేను మిమ్మల్ని ఒకటి అడుగుతా, ఓకే? ప్రేమ గొప్పదా పెళ్లి గొప్పదా? మనకి తెలుగు తెలియకుండా మన ఎంకరేజ్ చేసిన తెలుగు ఆడియన్స్ ఉంది కదా, వాళ్ళే గొప్పది. ఇంతకీ పూర్ణ గారు జోడి అంటే ఎలా ఉండాలి? జోడి అంటే మీలాగా ఉండకూడదు. మీరు జోడి కాదు, జాదిరాలు దొరికిన జీడి సాగుతూనే ఉన్నావు. మీకే జోడి ఇష్టం? టీ జోడి. ఎందుకు? వేరే వాళ్ళ షోస్ పేరు చెప్తే మన వాళ్ళు ఒప్పుకోరు కదా, అందుకే మనం మన షో పేరు చెప్పుకొనే కలుపుకోవాలి. కాదు, ఎందుకు ఇప్పుడు జోడి జోడి జోడినే చెప్తున్నావు? ఏంటి అసలు నేను ఎలాంటి కాన్సెప్ట్ వచ్చాను తెలుసా పూర్ణ గారు? ఇంకా మనం వేరే వాళ్ళ దగ్గర వెళ్ళి ఈవెంట్ చేయాల్సిన అవసరమే లేదు. నేను మన శ్రీదేవి డ్రామా కంపెనీని ఎక్కడికో తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాను. అసలు ఒకసారి వెనక్కి తిరిగి చూడండి, శ్రీదేవి డ్రామా కంపెనీ జోడి నంబర్ వన్. అసలు ఈ రోజు రియల్ లైఫ్ జోడీస్ రీల్ లైఫ్ జోడీస్ మధ్య జరగబోతుంది కాంపిటీషన్. కాంపిటీషన్ లో ఎవరు గెలుస్తారో వాళ్ళే నంబర్ వన్ జోడి. గ్రేట్, గుడ్ ఐడియా. సో ఇప్పుడు మన రియల్ లైఫ్ అండ్ రీల్ లైఫ్ జోడీస్ ని ఇన్వైట్ చేస్తాను. మీరు ప్రస్తుతానికి వెళ్ళి అక్కడ రిలాక్స్ అవ్వండి. శ్రీదేవి డ్రామా కంపెనీ వారి జోడి నంబర్ వన్. నువ్వే వస్తే హార్ట్ బీట్ స్పీడ్ అవుతుంది, టచ్ నువ్వే ఇస్తే నా బ్లడ్ హీట్ అవుతుంది. నా బైకే లెక్క పట్టే ఇక బైకే బతుంటుంది. నువ్వు నాతో ఎడికి వస్తే రెడ్ సిగ్నల్ గ్రీన్ అవుతుంది. కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్. ఏంటి రష్మి, చాలా అందంగా ఉన్నారు, ఎనర్జీగా ఉన్నావు. నేను అందంగా ఉండాలని పూర్ణ గారు కేరళ నుంచి నా కోసం ఫేస్ క్రీమ్ తెచ్చారు. ఆవిడ అందంగా ఉండాలి, నేను ఒరిస్సా నుంచి పౌడర్ తీసుకొని వచ్చాను. మీ ఇద్దరు కోసం మేము ఆంధ్ర నుంచి అద్దాలు తెచ్చాం, అందులో చూసుకోండి ఒకసారి. అసలు మీరు ఎన్ని అన్నా సరే తగ్గేదేలే. ఎంతకన్నా తగ్గితే 1 గంట రాత్రి 12 గంటలకు వేస్తారు. మాకు మీ ఈవెంట్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే జోడి నంబర్ వన్ అనే కాన్సెప్ట్ నేను పెట్టాను. జోడి అంటే ఏంటి? ఇంతకి ఒక మేల్ ఒక ఫీమేల్ కలుస్తే జోడి. మరి మీ జోడీలు ఏంటి? ఇద్దరు మేలే ఉన్నారు, అట్లా ఎలా పాసిబుల్ అది? అసలు మేము ఆ ప్రేమ కోసం ఎన్ని తుప్పులు పడడం తెలుసా? తుప్పలు కాదమ్మా, తెప్పలు. మీరు తిరిగినవన్నీ చెప్పకండి ఇక్కడ. హలో, ఇవన్నీ విషయాలు పక్కన పెట్టండి. షో పేరేంటి? శ్రీదేవి డ్రామా కంపెనీ జోడి నంబర్ వన్. ఓకే, మీరు ఎపిసోడ్ లో ఉండాలంటే జోడీలతో పాటు రావాలి. అందుకే కదా నీతో ఉన్నాం. హలో, మీ ఇద్దరికి నేనేం జోడి? మీరిద్దరు విడివిడిగా మీ జోడీలు తెచ్చుకోవాలి. ఇలాంటివి ఏవో ఉంటాయని ఆల్రెడీ తెచ్చుకున్నాం, రండిరా. మా జోడి ఫ్రమ్ టర్కీ. టర్కీలో ఏం చేస్తుంది ఆమె? టర్కీ కూడా నమ్ముకుంటది అక్కడ, టర్కీ కూడా నమ్ముకుంటది అక్కడ. మాది ఇక్కడే. నాటుకోడి అమ్ముకుంటదా? నాటుకోడి అమ్ముకుంటదా? యాక్చువల్లీ నేను ఆది కోసం టాటూ కూడా వేయించుకున్నాను. అవునా? ఎక్కడ? ఏ ఫర్ ఆది, ఏ ఫర్ ఆటో కూడా అంటారు. ఇద్దరు కలిపి వేయించింది అమ్మాయి. అసలు మా ఇద్దరిది కాదు, ఏ ఫర్ అంకిత వదిలి. మేమే కాదు, ఇంకా చాలా జోడీలు ఉన్నాయి ఈ రోజు ఇక్కడికి రావడానికి. అదే, మీరు పక్కకి వెళ్తే వాళ్ళని పిలుస్తా. అప్పుడే పక్కకి వెళ్ళమంటున్నారు మమ్మల్ని. తండ్రి కొడుకులు ఇద్దరు పనేం లేదా? రోజు మాకంటే ముందు వచ్చి కూర్చుంటున్నారు ఇక్కడ. సర్లే, ఈ సోది జోడీలు పక్కన పెడతాము, రియల్ జోడీస్ ని ఇన్వైట్ చేద్దాం.
ఏ నాలికి తామడత పెట్టి వెళ్ళు రెండు జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి కళ్ళలో నా టార్చ్ పెట్టి లిప్పుల్లో నా స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ. మామూలు రియల్ జోడీ కాదు తెలుసా, మా ఇంట్లో మా పెళ్లికి ఒప్పుకోకపోతే లేచిపోయి మరి విజయవాడలో పెళ్లి చేసుకుంటాను తెలుసా. నాకు ఎందుకో మీరు సూర్యాపేటలోనే దొరికేస్తారనిపిస్తున్నారా? ఎందుకు? వీడికి షుగర్ కదా, ఎల్బీ నగర్ లో ఒకసారి ఆపుతాడు, దిల్చుక్ నగర్ లో ఒకసారి ఆపుతాడు, ఖచ్చితంగా సూర్యాపేట దగ్గర దొరికేస్తాడు. నాకు రోగం ఉందని తెలిసినా సరే నువ్వు నన్నే ఎందుకే లవ్ చేసావు? నన్ను ఆగమాగం చేసినాక పెళ్లి చేసుకుంటే ఇంకేమని చేసుకుంటాను రా కర్రేవిడ. ప్రసాద్ అన్న జోడీ నెంబర్ వన్ అంటే ఏంటో తెలుసా? తెలుసు, నా జోడీ నెంబర్ 9, మా అబ్బాయి జోడీ నెంబర్ 1. సర్లే ఎన్నో తెలియలే కానీ సునీత మీద నీ అభిప్రాయం ఏంటి? ఈ వేళలో నీవు సూపర్ సింగర్ ఆవిడి. ఆవిడ గురించి అడగల, మీ ఆవిడ గురించి అడిగే. అజయ్ జోడితో కొట్టాలి, జోడితో కొట్టాలి. నువ్వు అడిగమన్నావు రెండు అడిగా, ఓకేగా? రెండు అడగమన్నావు అడిగా, ఓకే కదా? నీతో కబడ్డీ కబడ్డీ ఆడుకుంటా. ఇదైతే కొత్త ఫ్రెష్ జోడీ అనమాట. అసలు మమ్మల్ని జోడీగా ఎందుకు పిలిచారు తెలుసా? అది మేనేజర్ అడుగు, నన్ను ఎందుకు అడుగుతావు? మీరు లవ్ చేసినప్పుడు టెన్షన్ పడలేదా? లేదు, ఒప్పుకునేటప్పుడు టెన్షన్ పడ్డారు. హలో ఆది, ఏమనుకుంటున్నావు? ఇక్కడ మంచి జోడి రాకేష్ సుజాత ఆర్ఎస్. ఈ ఆర్ఎస్ ను చూడాలంటే మనం తాగాలి ఓఆర్ఎస్. భార్య అంటే ఏంటి చెప్పయ్యా? భార్య అంటే ఒక మది, ఆ మదిలో గది, ఒక పారే నది. ఏంటిది? సోది సోది. మీరు ఈ బాగా ఆనందంగా ఉన్న ఒక సందర్భం చెప్పండి. 15 కాపురంలో లాస్ట్ మంత్, ఆ నెలంతా శ్రీవానికి మాట పడిపోయింది కదా, మాట పడిపోయింది కదా, హ్యాపీగా ఉన్నాను యాక్చువల్గా. మీ జేడు గురించి చెప్పండి ఒకసారి. నేను ప్రెసెంట్ 6 సీరియల్ చేస్తున్నాను, ప్రొడ్యూసర్ బాగా కేరింగ్ తీసుకుంటున్నారు. 6 కాదు నువ్వు మొత్తం 7 సీరియల్ ని, ఇప్పుడు ఒక సీరియల్ చేసావు కదా. ఏమండి, మహేష్ బాబు గారు ఎలా ఉన్నారండి? మహేష్ బాబు గురించి ఆయన ఎందుకు అడుగుతున్నారు? ఇది కృష్ణ గారు కదా, కృష్ణ గారు కదా. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి. రీసెంట్ గా చెబీనా మనోడు చాలా ఫ్రెష్ పేరు, రీసెంట్ గా ఎంగేజ్మెంట్ అయింది. కానీ అసలు వీళ్ళిద్దరు లవ్ ఎక్కడ స్టార్ట్ అయింది ఎవరికి తెలియదు. అవును, ఏంటి ఎక్కడ ఎలా, మాకు డీటెయిల్స్ అన్ని కావాలి. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు తను కూడా మీ క్లాసులు చెప్పాడు సార్ కదా అతను. మా పక్క వీధి వీళ్ళది, నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు నా వెనకాల పడ్డం, నన్ను ఫ్లర్ట్ చేయడం, నా ఫోన్ నెంబర్ నాకు తెలియకుండా తీసుకోవడం. ఎన్ని సంవత్సరాలు తిరిగాండి వెనక? 9 ఇయర్స్ అయిపోతుంది. చాలా ఓపిక ఉంది, అంత అవసరం లేదు. వెంటబడే అంత ఏం నచ్చింది అమ్మాయిలో? అప్పట్లో అందమైన అమ్మాయిలు మా వీళ్ళు ఎవరు లేరు భయ్య, ఒక్కదే ఉంది. ఎన్ని ఇయర్స్ లవ్? మీది 1 ఇయర్స్ లో. ఇది 1 ఇయర్ లో లవ్ చేసావా? దండాలయ్యా. ప్రసాద్ అన్న నీకు ఒక డౌట్ ఉంది. అరే ఆవిడ పేరేంటి? సబీనా. ఆహా, సర్ఫీనా, సర్ఫీనా కదా. సుజాత. సుజాత చెప్పులు జాత కదా. అక్కడ శ్రీవాణి. శ్రీవాణియా? శ్రీ శారీ కదా ఆవిడ. ఆ పక్కన లారీ. లారీయా? బస్ కదా. ఇప్పుడు పేరండి? సునీత. విలియమ్స్. సరిపోయారు ఇద్దరు. లవ్ చేసుకున్నాం, కష్టపడి ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఎంగేజ్మెంట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో పెళ్లికి రెడీగా ఉన్నాం. మరి ఇదే జోష్ తో మన రియల్ జోడీస్ ని ఇన్వైట్ చేద్దాము. లెట్స్ వెల్కమ్ ది రియల్ జోడీ. సామే,
వయసులో మీరు జోడీ అంటారా బాబు? మా వయసు గురించి ఏం తక్కువ, మేము చరిత్రలో నిలబడతాం. ముందు ఈ సెగ్మెంట్ అయ్యే వరకు నిలబడండి చాలు, చరిత్రలో తర్వాత నిలబడదు కానీ. మీ జోడి ఏంటి, వయసు అయిపోయిందిగా? వయసు అయిపోయిందా? ప్రేమ పరీక్ష పెట్టండి, ఎవరిని ఎక్కుతారో చూద్దాం. ప్రేమ పరీక్ష కాదు, మీకు రక్త పరీక్ష పెట్టాలి, అప్పుడు తెలుస్తుంది మీ వయసు అంత. మీరు ఎప్పుడు ప్రేమించుకున్నారు, ఫస్ట్ టైం ఎప్పుడు కలిసారు? ఇది మేము ఒక సీరియల్ లో ఆయనకు మోకాలు నొప్పులు ఇస్తే నేనే టాబ్లెట్ ఇచ్చా. ఆవిడ షుగర్ వస్తే దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? ఆ మై డాక్టర్ పైన లాస్ట్ లో కాకుండా మీకు ఫస్ట్ లోనే ఇస్తే బెటర్ అనిపిస్తుంది. ఐశ్వర్య, నీ లిప్స్టిక్ చాలా బాగుంది. లిప్స్టిక్ అనేది అమ్మాయిల బ్యూటీ, వాటిని చెడగొట్టడం అబ్బాయిల డ్యూటీ. దాని తర్వాత మీ ఇద్దరు కోటి లిప్స్టిక్ లిప్స్టిక్ నమ్ముకోవడమే. అయినా పరదేశి, ఇంత మంది ఉండగా నాకు నీతోనే ఎందుకు జోడీ పెట్టావు? అది ఒక ప్రేమ, ఒక తపన, ఒక కరువు కరువు. అసలు నువ్వు నేను బెస్ట్ కప్పులేనా? కప్పులు కడుక్కునే వల్ల నేను ఆ కప్పులన్నీ పైన సర్దే దానిలో నువ్వు ఉంటావు. మనం బెస్ట్ కప్పులు ఏంటండి? అసలు ఇంత అందంగా ఉన్న నాకు నిన్నెందుకు జోడీగా పెట్టారు? నీ అందరికి మ్యాచ్ వాళ్ళని ఎతికారు, ఎవరు దొరకలేదని నన్నే పెట్టారు. అసలు ఇలా ఉంటే మనం కప్పు గెలవలేమేదైనా చెయ్యము. వెళ్ళిపోండి. ఎందుకు వచ్చాయ్యా, ఎవరు పిలిచారు? వస్తే రియల్ జోడీతోనే రావాలి, లేదా రియల్ జోడీతోనే రావాలి. మరి సోలోకి వచ్చా? సోలోకి వస్తే వాల్యూ లేదని ఇప్పుడే చేసింది. అందరూ ఎంట్రీలో అన్నను అడుగుతున్నా, నీకు లేదా? చెప్పరా నరేష్, ఏంటి మీ జోడి? ఈ జోడీ పక్కన పెట్టండి, నాకు స్టేజ్ 5 నిమిషాలు కావాలి. నువ్వు మరీ ఎక్కువ టైం అడుగుతున్నావు, 6 నిమిషం చాలు. రేపు మా ఇద్దరికి పెళ్లి అయిన తర్వాత ఫస్ట్ డే తన నన్ను అర్థం చేసుకుంటది, రెండో రోజు నేను తనను అర్థం చేసుకుంటా, మూడో రాత్రి అవసరం లేదు. ఎందుకు? ఆల్రెడీ అర్థం చేసుకుంది కదా. ఏది ఏమైనా మాకు పిల్లలు అంటే చాలా ఇష్టం. కానీ ఎడితో కష్టం తెలీదా నీకు? భాస్కర్, నేను నీకు గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా, నీ షూ నెంబర్ ఎంత? చూడు, నువ్వు అడగాల్సిన షూ నెంబర్ కాదు, నీ నెంబర్ ఎంత అని అడగాలి. ఆవిడ కరెక్ట్ గానే అడిగింది, ఫోన్ కొట్టడానికి కాదు నిన్ను కొట్టడానికే. అయినా భాస్కర్ గురించి మీకు తెలియదు, భాస్కర్ నిప్పు. అవునవును, 4-5 ఏళ్ళ కంటించాడు ఇప్పుడు కానీ నిప్పు. ఎవరు మీరు? శరత్ బాబు, మంచి ఆర్టిస్ట్లం. శరత్ బాబు మంచి ఆర్టిస్ట్, మీ ఇద్దరు గురించి చెప్పండి. మన ఇద్దరు టీమ్ లీడర్, టీమ్ పేరు ఏం పెడదా? శాతపడి శరత్ అను, బోడుగుండు బాబు అని పెడుకుంటు బాగుంటుంది. నీకు ఆడి కావాలా, నేను కావాలా? నెక్స్ట్ ఎపిసోడ్ కావాలి. నెక్స్ట్ ఎపిసోడ్ కావాలంటే మాతో కాదు ఉండాల్సింది, వీళ్ళిద్దరితో. వీళ్ళిద్దరితో ఉంటే నెక్స్ట్ ఎపిసోడ్ ఉంటుందా? ఎపిసోడ్ రాదు కానీ కాల్స్ వస్తాయి, కాల్స్ వస్తాయి. సర్లే, మీ కుళ్ళు జోకులు ఆపండి, రియల్ జోడీల కన్నా రియల్ జోడీ ఎక్కువ నాటకాలు చేసి వెళ్ళి కూర్చోండి. వెల్కమ్ టు ఆల్ ద రియల్ జోడీస్ అండ్ ఆల్సో టు ద రియల్.